హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారందరూ? మీరంతా క్షేమంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫస్ట్ అయితే మీ అందరి నుంచి ఒక రెస్పాన్స్ అయితే నేను కోరుకుంటున్నానంటే ఒక కామెంట్ అన్నమాట. అసలు నేను ఏదన్నా ఒక ఇన్ఫర్మేటిక్ వ్లాగ్ డిఫరెంట్గా, అంటే పూజ వీడియోస్ కాకుండా మిగతా వీడియోస్ ఏమన్నా పెడితే అసలు మీకు ఇష్టం ఉందా లేదా అనేది ఫస్ట్ నాకు కామెంట్లో పెట్టండి. నాకు ఆడవాళ్లకు సంబంధించి ఒక మనీ మేనేజ్మెంట్ అయినా, టైం మేనేజ్మెంట్ అయినా, ఇప్పుడు మీరు చూడబోయేటువంటి వీడియోలో ఒక గోల్డ్ సేవింగ్ స్కీమ్స్ గురించి అయినా, ఆడవాళ్ళు ఒక్క బంగారం, ఒక్క గ్రామ్ బంగారం అయినా దాచుకోవాలి అని అనుకుంటే దాని వెనుక ఎఫర్ట్స్ ఏ విధంగా పెట్టచ్చు, కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బుని ఎలా మనం, అంటే డబ్బే తిరిగి మనకి డబ్బును తీసుకొచ్చేటువంటి మార్గాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి నాకు వ్లాగ్స్ లాగా అందించాలి అని కోరికండి. సో మీ రెస్పాన్స్ అయితే నేను కోరుకుంటున్నాను. సో మీరు అసలు ఆ బ్లాగ్స్ ఇష్టపడతారా, లేదు ఓన్లీ పూజ వీడియోస్ మాత్రమే కావాలి అంటారా అనేది, మీరందరూ ఎంతమంది వ్యూస్ ఉంటాయో అందులో సగానికి పైగా మీ రెస్పాన్స్ కావాలనుకుంటున్నాను. లేదు అంటే నేను ఇలాంటివి చేయనండి, ఎందుకంటే వీటి వెనుక ఒక స్క్రిప్ట్ రైటింగ్ అయినా, మీకు జాగ్రత్తగా అన్ని విషయాలు చెప్పాలనేటువంటి ఎఫర్ట్ అయినా చాలా చాలా ఉంటుందన్నమాట. లేదా నాది ఇంకొక ఛానల్ షాపింగ్స్ది ఉంది కదా, అందులో ఇన్ఫర్మేటిక్గా పెట్టుకొని వెళ్ళిపోతాను. అది రెగ్యులర్గా మీరు ఫాలో అవుతాను అనుకున్న అందులో పెట్టేస్తాను వ్లాగ్స్ అనేవి. ఇందులో ఏంటంటే ఓన్లీ పూజ వ్లాగ్స్ మాత్రమే పెడతాను. ప్లీజ్ దయచేసి మీ రెస్పాన్స్ ఇస్తారు అని కోరుకుంటూ, సో రీసెంట్గా గురు పుష్యమే వచ్చింది కదండి, అంటే మొన్న గురువారంతో కూడుకున్నటువంటి పౌర్ణమి, పుష్యమాసం కదా, చాలా పవర్ఫుల్ డే అన్నమాట. ఆ రోజు ఒక్క గ్రామ్ బంగారం కొనుక్కున్నా చాలా మంచిది. సో ఎవరైనా, చాలామంది మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను, ఆ రోజు ఒక్క గ్రామ్ బంగారం కొనుక్కున్నా కూడా గురువు దయ వల్ల, అంటే గురువు కటాక్షం బాగా లభించి కొంచెం, అంటే మనము మంచి జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం అన్నమాట చాలామందికి. సో నేనేంటంటే ఒక స్కీమ్ లాంటిది స్టార్ట్ చేద్దాము, డబ్బులన్నింటినీ బ్రాస్ కలెక్షన్లోనో లేకపోతే మిగతా వాటి మీద ఎక్కువగా పెట్టేస్తూ ఉన్నానన్నమాట. నా ఆఫీస్ నగల మీద, పనికిరాని వాటి మీద ఎక్కువగా పోసేస్తూ ఉన్నాను. ఎంతో కొంత, ఒక 2,000, 1,000, 3,000, 4,000 అని కాదు, ఎంతో కొంత ఒక స్కీమ్లో పెడదాము అనేటువంటి ఒక దీనిలో కొన్ని షాప్స్ అయితే నేను విజిట్ చేయడం జరిగిందనమాట. సో ఆ రోజు ఒక గ్రామ్ బంగారం అయితే కొనుక్కున్నాను నేను. సో ఆ సందర్భంగా మనం స్కీమ్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ షాప్స్ ఎలా విజిట్ చేయాల్సి ఉంటుంది, మనకి ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి, ఒకవేళ బంగారం కొనుక్కోవాలి అని వెళితే గనక మనం ఏ విధంగా వెళితే మనకు నచ్చినటువంటి నగను కొనుక్కోగలుగుతాము, ఇవన్నీ కూడా నేను మీ అందరికీ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి చెప్తున్నాను. కొన్ని నెలలుగా నేను చేస్తున్నటువంటి హోంవర్క్ అండి. సో అందుకే వీటన్నిటినీ కూడా నాకుండే నాలెడ్జ్ని మీతో పంచుకోవాలి అని ఉంది. బట్ వ్లాగ్స్ రూపంలో పెడుతుంటే ఈ మధ్య వ్యూస్ రావట్లేదు. కష్టానికి తగ్గ ఫలితం లేదనుకోండి, ఆ పని చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఒక లైక్ కానీ, మీ కామెంట్ కానీ, లేదా మీరు ఇచ్చేటువంటి రెస్పాన్స్ కానీ బాగుందంటే ఇంకా ఉత్సాహంగా పని చేయాలి అని అనిపిస్తుంది అన్నమాట. సో అందుకని గోల్డ్కి సంబంధించినటువంటి కొన్ని సిరీస్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే, అంటే నువ్వు జాబ్ చేస్తున్నావు కాబట్టి ఎన్ని మాటలైనా చెప్తావు సంతోషి అని అనకండి. జాబ్ చెయ్యకపోయినా కూడా మనం ఇంట్లో గృహిణిగా ఉంటూ కూడా మన మనీ మేనేజ్మెంట్తో గ్రామ్ గ్రామ్ బంగారం చొప్పున స్టోర్ చేసుకుని, అంటే బంగారమే కొనాలని కాదండి, బంగారం తప్పకుండా ఎప్పటికీ కూడా ఆడవాళ్ళకి ఒక నచ్చినటువంటి వస్తువు మాత్రమే కాదు, మన ఫ్యామిలీని నిలబెట్టేటువంటిది కూడా బంగారం. ఈరోజు ఒక గ్రామ్ 5,700 ఉందంటే ఖచ్చితంగా అది ఒక 7 తర్వాత డబుల్ కాస్ట్ ఉండేటువంటి పరిస్థితులు, అంటే 6,000, 6,500, 7,000 వెళ్ళేటువంటి పరిస్థితుల్ని మనం గత ఒక 5 గమనిస్తే గనక ఎంత ఘోరంగా పెరిగింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఒకవేళ ఎవరికైనా గోల్డ్ మీద ఇష్టం ఉండే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అని అనుకుంటే, సో నేను ఫస్ట్ తెలుసుకున్నటువంటి కొన్ని విషయాల్లో అండి, స్కీమ్ స్టార్ట్ చేయాలి అంటే ఇప్పుడు గోల్డ్ కొనాలి అని అంటే, ఒకప్పుడు ఏంటంటే మన దగ్గర 1,00,000 రూపాయలు ఉందంటే వెళ్ళిపోయి ఏ వస్తువు కావాలి అనేటువంటి ఒక అవగాహన కూడా లేకుండా వెళ్ళి అక్కడ నచ్చింది తెచ్చేసుకోవడం, దాని మీద వేస్టేజ్, దాని మీద పడేటువంటి తరుగు, మజూరి వేస్టేజ్ అంటాం కదా, మేకింగ్ చార్జెస్ వేస్టేజ్ అని చెప్పి, సో వీటికి చాలా పెద్ద మొత్తంలో పోసేవాళ్ళం. ఇప్పుడు ఎలా ఉందంటే 1,00,000 రూపాయలు మన దగ్గర ఉంది అంటే గనక దాన్ని గోల్డ్
షాప్స్లోకి వెళ్ళి ఒక పెట్టుబడిగా, అంటే ఆ షాప్లో 100,000 రూపాయలు ఇచ్చేసి ఒక 7 తర్వాత వస్తువు తీసుకోవాలంటే, 7 తర్వాత మన ఇంట్లో శుభకార్యం ఉంది, 7 తర్వాత మనకు అవసరం ఉంది అనుకునేటప్పుడు జీరో మేకింగ్ జీరో వేస్టేజ్తో వస్తువు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే 100,000 రూపాయలు లేదు, ప్రతీ నెల నేను ఒక 2,000 3,000 మిగల్చగలుగుతున్నాను ఇంట్లో అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా. సో ఒక స్కీమ్ రూపంలో వెళ్తున్నారు. డైరెక్ట్గా కొంటే మనకు ఒక వస్తువు వాల్యూ 100,000 రూపాయలు అనుకుంటే దానికి పడినటువంటి మేకింగ్ వేస్టేజ్తో కలిపి 1,50,000 వరకు అవుతుందండి. అదే మన దగ్గర నెలకి 2,000 3,000 రూపాయలు ఉన్నప్పుడు మనం స్కీమ్ కానీ వేసుకున్నాం అంటే అవే డబ్బుల్ని మన పోపుల పెట్టిలోనో ఇంట్లోనో హుండీలోనో దాచుకోకుండా తీసుకువెళ్ళి గోల్డ్ షాప్లో పెట్టుకున్నాం అనుకోండి, ఒక 7 తర్వాత మనకి గోల్డ్ షాప్స్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నాయంటే, కొన్ని షాప్స్ ఏంటంటే 18% వరకు కూడా వేస్టేజ్ అనేది, అంటే మనం ఏ నగ తీసుకున్నా దాంట్లో 18% వరకు జీరో అనమాట. 18% దాటిన తర్వాత ఎంత ఉంటుందో దానికి మనం వేస్టేజ్ అనేది పే చేయాలి. మేకింగ్ అనేది జీరో మేకింగ్ ఇస్తూ ఉన్నాయి అన్ని షాప్స్ కూడా అనమాట. సో ఫస్ట్ ఇలా స్కీమ్ రూపంలో వెళితే చాలా అడ్వాంటేజ్ పొందొచ్చు. బట్ చాలామంది ఇప్పటికీ కూడా ఎక్కువ మొత్తంలో చేతిలో డబ్బులు ఉన్నాయి అంటే వెంటనే వెళ్ళిపోయి వస్తువు కొని దానికి డబుల్ కాస్ట్ వేస్టేజ్కి అండ్ మేకింగ్కి పోస్తూ ఉన్నారనమాట. సో నాకు అనిపించింది ఏంటంటే స్కీమ్ అనేది వెరీ బెస్ట్. ఇంకా డీప్గా వెళ్ళాలి అని ఉంది, బట్ ఈ వీడియోలో చాలా అంశాలు మీతో డిస్కస్ చేయాలి అని ఉందన్నమాట. సో ఇంకొక పాయింట్ ఏంటంటే గోల్డ్ కొనడానికి చాలామంది, అంటే నేను అబ్జర్వ్ చేశానండి, ఆ రోజు ఒక అంటే కొంత టైం అనేది స్పెండ్ చేసి స్కీమ్ కట్టేటప్పుడు మనం అసలు దేనికోసం కడుతున్నాం, ఒక నెక్లెస్ షార్ట్ది కొనాలనుకుంటున్నామా, లాంగ్ది కొనాలనుకుంటున్నామా, బ్యాంగిల్స్ కోసం వెళుతున్నామా, రింగ్ అనుకుంటున్నామా, అసలు మనం నెలకు వేస్తున్న బడ్జెట్ ఎంత, సంవత్సరం అంటే కొన్ని షాప్స్ 10 స్కీమ్స్ అనేవి ఇస్తూ ఉన్నాయి జీరో మేకింగ్ జీరో వేస్టేజ్తో 10 యాజ్ డీస్గా కట్టేవిస్తున్నాయి. కొన్ని షాప్స్ ఏంటంటే కొన్ని గోల్డ్ షాప్స్ ఫస్ట్ నెల బోనస్ ఇస్తాయి. ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ చూస్తున్నటువంటి షాప్ పిఎంజీ అనమాట, ఇందులో నా ఫ్రెండ్ ఇదివరకు ఒక స్కీమ్ వేశారు, తను ధన్తెరాస్ అప్పుడు వేశారనమాట. తను వేసేటప్పుడు ధన్తెరాస్ నాడు ఆ మంత్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మంత్ ఫ్లాట్ 50% ఇచ్చారు, అంటే తను 10,000 వేసిందండి, ఫస్ట్ మంత్ 5,000 మాత్రమే పే చేయించుకున్నారు, సెకండ్ మంత్ 75% మాత్రమే పే చేయమన్నారు, లాస్ట్ మంత్ ఫుల్ బోనస్ అనమాట, అంటే మొత్తం 10,000 ఇస్తారు. ఇక మధ్యలో ఉండే 9 మాత్రమే తను 10,000 పే చేస్తూ వచ్చి ఇక ఫైనల్గా అసలు జీరో మేకింగ్ జీరో వేస్టేజ్తో తన వస్తువు అనేది సొంతం చేసుకుందనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ కొన్ని మనం యునిక్గా ఉండాలనుకుంటున్నాం, మన దగ్గర ఇప్పటికే గోల్డ్ చాలా ఎక్కువ ఉందనుకోండి, యునిక్గా ఉండాలి అంటే ఒక పిఎంజే కానీ, చాలా పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి కదా, వాటి దగ్గర మిగతా షాప్స్ లాగా డిజైన్స్ ఉండవు అనమాట, మన దగ్గర మాత్రమే జ్యువెలరీ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇలాంటి షాప్స్ ఏంటంటే బర్త్డేలు యానివర్సరీలు వచ్చినప్పుడు 25% వరకు మనకి స్కీమ్ మీద బోనస్ లాంటివి ఇస్తూ ఉంటాయన్నమాట, చాలా బాగుంటాయండి. సో అందుకే నేను పిఎంజేకి వెళ్ళాను, నా ఫ్రెండ్తో 2 వెళ్ళడం జరిగింది. సో నేను షూట్ చేసుకోవడానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా బాగుంటుంది, 1 తీసుకొని వద్దాము అనేటువంటి ఉద్దేశంతో మొన్న గురుపశ్యమి నాడు వెళ్ళాను అనమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం జ్యువెలరీ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు శారీతో వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అండి. శారీతో వెళ్ళాము అంటే కొంతమంది మేకప్తో వెళ్తారు, మనకుండే అకేషన్ వైజ్ కదా మనం గోల్డ్ అనేది ఎక్కువగా వేసుకుంటూ ఉంటాం, ఆ అకేషన్కి మనం మేకప్ వేసుకుంటే ఒక లుక్ ఉంటుంది, వితౌట్ మేకప్ ఉంటే ఒక లుక్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే నేను మేకప్ లేకుండానే అన్నీ వేసుకొని చూశానన్నమాట, ఎందుకంటే నాకు ఇంట్లో ఏ అకేషన్ అయినా ఫంక్షన్ అయినా నేను ఇలాగే ఉంటాను, బట్టలు నీట్గా కట్టుకొని నేను ఎలాంటి మేకప్ ఈవెన్ లిప్స్టిక్ కూడా ప్రిఫర్ చేయకుండా నేను వేసుకుంటాను, కాబట్టి నాకు ఏది సెట్ అయిందా అని చూసుకున్నానమాట. సో మనం ఒక స్కీమ్ వెయ్యాలి, నేను స్కీమ్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందనమాట. బట్ ఎంత ఇవన్నీ నాకు మీతో షేర్ చేసుకోవడం అనేది అంటే పర్సనల్ కింద అనిపించి నేను చెప్పడం లేదండి. సో ఒకవేళ జ్యువెలరీ తీసుకుంటే గనక ఒకవేళ ఆ సందర్భం అంటే ఇవన్నీ కంటిన్యూటీ ఉంటే మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను, మీకు నచ్చితే ఈ కంటెంట్ అనేది. సో లేదంటే ఇవ్వలేకపోవచ్చు అనమాట. సో అలా మనం వెళ్ళేటప్పుడు శారీతో వెళితే చాలా బాగుంటుంది. చాలామంది డ్రెస్తో వెళ్ళి మళ్ళీ శారీ కట్టుకున్న తర్వాత ఆ జ్యువెలరీ బాగాలేదనుకుంటారు. ఒకే దాంట్లో ఇన్ని మిక్స్డ్ కంటెంట్ చేశాను అని అనుకోకండి, వీటన్నింటినీ కూడా డిఫరెన్షియేట్ చేయాలని ఉంది. అంటే దేనికదే ఒక సేవింగ్ నుంచి, గోల్డ్ స్కీమ్ సెలెక్షన్ నుంచి, మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అన్న దగ్గర నుంచి, అండ్ వెళ్ళేటప్పుడు ఎటువంటి విధానాలు పాటించాలి అనే వరకు కూడా ఒక సిరీస్ లాగా అందించాలి అని ఉంది.
బట్ అదంతా కూడా మీ రెస్పాన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. బట్ ఒక్కరోజులో వెళ్ళి మొత్తం చెప్పలేను కాబట్టి ఆ రోజు వెళ్ళిన తర్వాత నాకుండే అవగాహన ఇన్ని రోజులు వీటన్నిటినీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో అయితే మాత్రం ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడం జరిగిందనమాట. కాయిన్ కొనటానికి డైరెక్ట్గా కొనడానికి కూడా డిఫరెన్స్ వీళ్ళు నాతో చెప్పారనమాట. అసలు మనం సంపాదించినటువంటి డబ్బు పెట్టుబడిగా బంగారం మీద పెట్టాలంటే మాత్రం ఒక కాయిన్గా కొనుక్కోవాలా, ఆర్నమెంట్గా కొనుక్కోవాలా? అసలు బంగారం కొనాలి అనేటువంటి తలంపే చాలామంది భయపడిపోతూ ఉంటారు కదా. నిజంగా ప్లాన్ చేసుకుంటే మన డ్రీమ్స్ని ఎలా నెరవేర్చుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా చాలా సబ్జెక్ట్ ఉంది, షేర్ చేయాలి అనే ఉంది. బట్ రెస్పాన్స్ లేకపోతే నాకు కష్టపడాలి అని అనిపించదండి. హ్యాపీగా పూజా వీడియోస్ పెట్టుకుంటే వెళ్ళిపోతాయి కదా అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ చూసిన తర్వాత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే, ఎందుకంటే మనం ఒక షాప్కి వెళ్ళిన తర్వాత వెయిటింగ్ పర్పస్లో కావచ్చు లేదా వాళ్ళతో సేల్స్ వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా విషయాలు మనకు తెలుస్తాయి. మెయిన్లీ గోల్డ్ కొనాలి, స్కీమ్ వెయ్యాలి అని అనుకునేటప్పుడు ఏం కొనాలి అనుకుంటున్నామో దానికి కట్టుబడి దానికి ఎంత, అంటే ఇప్పుడు ఒక నెక్లెస్ కొనుక్కోవాలి అని అనుకుంటే అది ఏ రేంజ్లో ఉంది, దానికి నేను నెలకి ఎంత వేస్తే బాగుంటుంది అనేటువంటి ప్లానింగ్తో వెళ్తే మాత్రం చాలా చక్కగా ఒక్కొక్కటి కూర్చుకోవచ్చండి. ఒకసారి ఒక నెక్లెస్, ఒకసారి బ్యాంగిల్, ఒకసారి కంకణం, ఒకసారి రింగ్, ఒకసారి ఇయర్ రింగ్స్, ఒకసారి మాటీలు, ఇలా ప్రతిదీ చిన్న చిన్న వస్తువుల్ని కూడా జాగ్రత్తగా స్కీమ్స్తో ప్లాన్ అయితే చేసుకోవచ్చండి. మనకి ఇక్కడ వచ్చే లాభం అయితే జీరో వేస్టేజ్, జీరో మేకింగ్ అన్నమాట, చాలా చాలా ప్రాఫిట్ అండి. సో నేను తెలుసుకున్న విషయాలన్నీ ఒక్క వీడియోలో నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకున్నా. మీ రెస్పాన్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మీరిచ్చే రెస్పాన్స్ని బట్టి ఒక్కొక్కటి సిరీస్ వైజ్గా అందిస్తూ ఉంటాను. నేను చూపించిన జ్యువెలరీ మొత్తం అయితే పిఎంజే హైదర్గూడ హైదరాబాద్లో ఉండేటువంటి బ్రాంచ్లోది. సో మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా స్కీమ్స్ లాంటివి స్టార్ట్ చేసుకోవచ్చండి. సో ఇదేమీ ప్రమోషన్ పర్పస్ మాత్రం కాదండో, నేను జస్ట్ మొన్న గురుపుష్యమి నాడు వెళ్ళాను కాబట్టి ఒక జస్ట్ కాయిన్ కొనుక్కుంటూ మీతో షేర్ చేసుకున్నటువంటి విశేషాలు అన్నమాట ఇవన్నీ కూడా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, మీ అభిప్రాయాలు నాతో పంచుకోండి. మీ కామెంట్ కోసం అయితే నేను వెయిట్ చేస్తూ ఉంటా. అవును, కాకపోతే అది అప్పుడప్పుడు డబ్బులు ఉన్నప్పుడు దాచుకోగలుగుతాం. స్కీమ్ ఏంటంటే ఒక కమిట్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి ఇవ్వాలి. ఇప్పుడు 22కి 24కి ఏంటి డిఫరెన్స్? ప్యూరిటీ డిఫరెంట్ మేడం. 22 అనేది కాయిన్స్ వస్తాయి కానీ చాలా మంది ఎక్కువ ప్రిఫర్ చేయరు 22 క్యారెట్లో. అట్లా దాని బదులు మనం 22 క్యారెట్లో ఆర్నమెంటే తీసుకోవచ్చు. మనం ఫ్యూచర్ పర్పస్ ఇన్వెస్ట్మెంట్కి అయితే 24 క్యారెట్ తీసుకోవడం అయితే 100% బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ కాయిన్ మీకు ఇచ్చి జ్యువెలరీ తీసుకోవాలి అనుకునేటప్పుడు 22ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, 24ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ప్యూరిటీని బట్టి క్యాలిక్యులేషన్ ఉంది. ఇది 999 వస్తుంది లేదంటే 499 వస్తుంది. ప్యూరిటీ ఇది 64,000 పర్ గ్రామ్ లా ఉంటుంది. మనం పెరిగిందంటే పెరిగిన రేటే వస్తుంది. 22 అంటే ఆర్నమెంట్ రేట్ 58 చేంజ్ ఉంది, అలానే వస్తుంది. ఆ రోజు ఏమైనా కట్ చేస్తారా మేము ఇచ్చేటప్పుడు? దేనికి కట్ చేయరు, వెయిట్ ఇంటు రేట్ వస్తుంది. ఆ రోజు కరెంట్ రేట్ ఎలా ఉంది అంటే 24కి ఆ రేటు, 22 అయినా సరే కరెంట్ రేట్ ఎలా ఉంటే అలా వెయిట్ ఉంటుంది. అంతేనా, 22 అయినా 24 అయినా ఆ రోజు మేము ఇచ్చేటప్పుడు ఏం మీరు ఏం కట్ చేయరు? ప్యూరిటీ డిఫరెన్స్. 24లో ఆర్నమెంట్స్ మేక్ అవుతాయి, 22లో ఆర్నమెంట్ అవుతుంది. నేను ఇంకా ఇచ్చేటప్పుడు ఏమన్నా చేంజెస్ ఉంటాయేమో దీని వల్ల కాయిన్స్ కూడా మనం ఎక్కడ కొన్నా ఒకటే, ఎక్కడ ఏ షాప్ లో అయినా. ఇప్పుడు బీడ్స్ అనుకోండి, మీ షాప్ లోనే మారిస్తే 75% 80% ఇస్తామంటారు. గోల్డ్ ఎక్కడైనా మార్చుకోవచ్చు, వాళ్ళు ప్యూరిటీ చెక్ చేసేసుకుంటారు, ఆ రోజు కాస్ట్ ఇచ్చేస్తారు కదండి.